వనపర్తి హత్యా ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్ మా హస్తముందని ఎలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. శ్రీధర్ రెడ్డి హత్యను తాను కూడా ఖండిస్తున్నట్టు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి దోషులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. ఆ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఆరోపణలు చేస్తే కేటీఆర్పై పరువు నష్టం దావా వేస్తారన్నారు. జూపల్లి కృష్ణారావుకి నేర చరిత్ర లేదని తెలిపారు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి. మంత్రిపై హత్యా రాజకీయం చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేసిన వారందరూ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో చిన్నంబాయి మండలంలో లక్ష్మీపల్లి గ్రామంలో శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి దారుణమైనటువంటి హత్యకు గురి కావడం జరిగింది. కొల్లాపూర్లో ఏదో రాజకీయ కుట్ర జరిగిందని, అంటే కొల్లాపూర్ మాజీ శాసనసభ్యుడు ఆయన పిలవడం, యువరాజు రాజకుమారుడు కేటీఆర్ గారు రావడం, వారికి తోడు ఒక ఐపీఎస్ ఆఫీసర్, వీళ్ళందరూ ఆ గ్రామానికి వెళ్ళి, లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వాస్తవంగా దురదృష్టకరమైన సంఘటన. ఆ వ్యక్తి కూడా దుర్మార్గుడు కాదు, చనిపోయిన సిద్ధార్థి కూడా దుర్మార్గుడు కాదు, దురదృష్టం మర్డర్కు గురి కావడం జరిగింది. కేటీఆర్ మాట్లాడుతూ మరి పూర్తి వివరాలు ఏం జరిగిందో తెలియకుండా జూపల్లి ప్రోద్బలం ఉంది, హస్తం ఉందని ఆరోపణ చేస్తుందంటే మరి ఎంత నిజాయితీ ఉందో ఇక్కడనే అర్థమవుతా ఉంది. బత్తర్ఫు గురించి మాట్లాడుతారు. డెఫినెట్గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీని బత్తర్ఫు చేసినారో, మమ్మల్ని బత్తర్ఫు చేసినందుకే మిమ్మల్ని బత్తర్ఫు చేసిన ప్రజలు ఏదైతే ఆరోపణ చేసినారో గంట్రాపల్లి ఇష్యూలో, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే మీకు, మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్, ఆ మాత్రం జ్ఞానం లేదా? నేను అందుకని మీరు ఏమన్నారు సిబిఐ కాకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోండి, అంత దూరం ఎందుకు? మీరందరు పోండి గ్రామంలో, గ్రామ ప్రజల ముందు చెప్పండి. ఎక్కడేదో గ్రామ ప్రజల ముంగట ఇదే గంటాపురం పోండి. మీరు నేను సవాలు విసుతా ఉన్నా, ఇదే కేటీఆర్ను, ఇదే ఆయనతో పాటు పోయినటువంటి వాళ్ళందరినీ కూడా, ప్రవీణ్ కుమార్ ఇంకోరైనా, ఇదే గంటరాపల్ ఆమె ఆరోపణ చేసింది కదా, నిన్న ఎటువంటి ఆరోపణ చేసిండో ఇదే ఆరోపణ గంటరాపల్ చేసింది కదా, మీకు ధైర్యము దమ్ము ఉంటే డైరెక్ట్గా గ్రామాలకు వెళ్ళి చౌరస్తా నిలబడి మీరు ప్రజల సమక్షంలో. చిన్నంబాయి మండలం లక్ష్మీపల్ల గ్రామంలో శ్రీధర్ రెడ్డి వ్యక్తిని దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఉండవచ్చు, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మా జూపల్లి కృష్ణారావు గారు చెప్పినట్టుగా అనేక కారణాల వల్ల హత్య జరిగి ఉండొచ్చు. రాజకీయ లబ్ధి కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు, వారితో పాటు నిన్న పోటీ చేసినటువంటి పార్లమెంటు సభ్యులు, మళ్ళీ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు, వీళ్ళంతా ఒక టీం లాగా పెద్ద ప్రొఫెషన్ చేసి ఓ పెద్ద రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ నాయకుడు హత్య చేయించాడని చెప్తే ప్రజలు నవ్విపోతున్నారు. హాస్యాస్పదంగా ఏం మాట్లాడుతున్నారు? అసలు ఎందుకు హత్య జరిగింది? దాని మీద మీరు ఒక డిమాండ్ చేయండి. మీరు రాజకీయంగా దీని మీద నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఎంతటి వాళ్ళనైనా శిక్షించాలని, వారికి ఉరి శిక్ష పడాలని కోరండి.